ఈ చిత్రం రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర ఆధారంగా చేసుకుని ఈ యాత్ర అనే సినిమాని నిర్మించి దీన్ని విజయవంతంగా నడిపించిన డైరెక్టర్ శ్రీ మహి గారికి, విజయ్ చిల్లా గారికి, దేవిరెడ్డి శశి గారికి, శివ గారికి, వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా, అభినందిస్తున్నా కూడా వాళ్ళందరినీ కూడా. ఎందుకంటే కొన్ని కోట్ల మంది హృదయ అంచుల్లో ఉన్న అంతరాల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని, మరలా ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన వ్యవహార శైలినైనా, ఆయన ప్రజల పట్ల తీసుకున్న ఆరాటమైనా తపనైనా, ఆయన ఆశయాలు, ఆయన సంక్షేమ పథకాలను మరొకసారి అందరికీ ప్రజల గుండెల లోతుల్లో నుంచి బయటికి మరలా ఒకసారి వాళ్ళ హృదయాలను తట్టి లేపినట్టున్నారు. అందుకని నేను వారందరికీ కూడా అభినందిస్తున్నా, కృతజ్ఞత కూడా తెలుపుకుంటా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారిని మరి ప్రజలకైతే ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను. రాజశేఖర రెడ్డి గారిని 40 సంవత్సరాలు ఆదరించి మీరు ఏ విధంగా నాయకునిగా నిలబెట్టుకున్నారో, ఆయన కూడా మీకు ఒక తండ్రిగా ఏం చేయాలనో ఎన్ని కూడా చేసి ఉంటున్నారు. మరి ఆయన వెళ్ళిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మరి వదిలిపెట్టకుండా, రాజశేఖర రెడ్డి గారి పిల్లలను అప్పులు చేర్చుకున్న ప్రజలందరికీ కూడా మరి రాజశేఖర రెడ్డి గారి పేరుతో వచ్చిన ఈ చిత్రాన్ని కూడా మీరు ఆదరించి మరి ఈ చిత్రాన్ని అందరూ చూస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వకంగా నేను మీ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా విజయయాత్ర అయింది. యాత్ర ఇప్పుడే సినిమా, ఈ మీకు అందరికీ తెలుసు, ఈ సినిమా చూసిన తర్వాత కనీసం 4-5 గంటలు ఒక డే అంతా మైండ్ సరిగ్గా పనిచేయదు ఎవరికి. అలాంటి స్క్రిప్ట్తో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి నిజమైన క్షేమ సమాచారాన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు తెలియజెప్పేదానికోసం, కులాలు మతాలు వర్గాలు అనే భేదాలు పార్టీలకు అతీతంగా హ్యూమన్ బాండింగ్ ఎథిక్స్ మీద ఈ సినిమా నడిచిందండి. ఈవెన్ ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది సినిమా చూసినా ఒక్క పర్సన్ కూడా ఒకరికి వ్యతిరేకంగా ఈ సినిమా ఉందని చెప్పడానికి వీల్లేనటువంటి స్క్రీన్ ప్లేతో అద్భుతంగా తెరకెక్కించిన మా డైరెక్టర్ గారికి, మా విజయ్ గారికి, మా ప్రొడ్యూసర్ విజయ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇంతవరకు నేను చేయనటువంటి ఒక బరువైన క్యారెక్టర్, ఒక మంచి క్యారెక్టర్ని నాకు ఇచ్చారు వీరప్ప అనే క్యారెక్టరు. ఆద్యంతం మొదటి సీన్ నుంచి 2వ సీన్ వరకు, మొదటి సీన్ నుంచి చివరి వరకు ఒక మహా నటుడు, 6-7 సార్లు నేషనల్ అవార్డు తీసుకున్నటువంటి ఒక మమ్మూటితో 40 రోజులు చేసే అవకాశాన్ని నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒక మనిషి ఉడమి తల్లికి పరిచయం అయినప్పటి నుంచి ఉడమి తల్లి గర్భానికి అంకితం అయ్యేంత వరకు ప్రతి ఒక్క జీవికి, ప్రతి మనిషికి కావలసిన ఆహారాన్ని ఉత్పత్తి చేసేటటువంటి రైతు పట్ల ఏ మనిషికి అభిమానం ఉన్నా, రైతు పట్ల ఏ మనిషికి గౌరవం ఉన్నా, ఈ సినిమా రైతును ప్రేమించే ప్రతి వ్యక్తి చూడాల్సిన సినిమా. అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు సమాజాన్ని నడిపించడానికి విద్య అవసరమని నమ్మి ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి ఆ ఒక కొన్ని వేల మందిని ఇంజనీరింగ్ వైపు నడిపించినటువంటి మహానేత ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఇలాంటి ఎన్నో పథకాలని మనుషుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయేటట్టు ఈ సినిమాని రూపొందించడం ఒక కత్తి మీద సామైతే, 66 రోజులు మహాయజ్ఞంలాగా పనిచేసినటువంటి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో టీం అందరికీ, మా మేనేజర్స్కి, మా ప్రొడ్యూసర్స్ గారికి, మా డైరెక్టర్ గారికి, వీరందరికీ మనస్ఫూర్తిగా మనసావాచ కర్మణ తికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సినీ అభిమానులందరూ ఇలాంటి మంచి సినిమా ఎప్పుడో వస్తుంది, ఇప్పుడు వచ్చింది, ఎవరు ఏ విధమైనటువంటి భేషాజాలు పోకుండా ప్రతి ఒక్కరూ మంచి సినిమాని ఆదరిస్తేనే మనకి ఇలాంటి మంచి సినిమాలు భవిష్యత్తులో ఇంకెన్నో వస్తాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రెస్ సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాను. అందులో అంశాలన్నింటినీ తలుచుకుంటే ఆ గొప్పతనం ఇంకా మనసుకి దగ్గరగా అనిపిస్తుంది. అలాంటి ఒక గొప్ప చరిత్రలో ఒక భాగంగా ఉండడానికి నిజంగా నా అదృష్టం. ఈ యాత్ర, సినిమా యాత్రలో అన్ని విధాలుగా కూడా నేను ఇందులోకి రావడం అనేది, విజయమ్మ గారి పాత్ర, ఇప్పుడు విజయమ్మ గారితో మళ్ళీ కూర్చొని చూసే అవకాశం కూడా దక్కింది నాకు. అన్ని విధాలుగా ఎలా చూసుకున్నా కూడా నేను ఇప్పుడు చెప్పదలుచుకునే ఒకే ఒక పదం ఏంటంటే థ్యాంక్ యూ, కృతజ్ఞతలు అండి అందరికి. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబ్బా. నేను మీ గెటప్ శ్రీను. దిస్ ఇస్ శ్యామ్లా. దిస్ ఇస్ యశ్వంత్యా. సబ్స్క్రైబ్ మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్.